For advertisement, call 81258-93028. Our Gmail, maxtvtelugu@gmail.com. గోచారంలో గోచార బలంతో కేసీఆర్ గారి సింహం చెప్పి జాతకం వీక్ అయిపోయింది. గోచార బలంతో రేవంత్ రెడ్డి అనే జాతకం, సింహం యొక్క జాతకం పెరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఈ గురు చండాల యోగం, బంధన యోగం అనేది ఎప్పుడు ప్రాబ్లంగా ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక్కసారి మనం చూసుకుందాం. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ, హరి ఓం శివం. గురుగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నదండి. గురుగారు, ఏపీ ఎలక్షన్స్ లో టీడీపీ గెలుస్తుందని మీరు ఖచ్చితంగా చెప్పారు. కూటమి కూటమి గెలుస్తుందని చెప్పారు. చాలా ఈజీ విన్ ఉంటుందని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బంధన యోగం ఉందని చెప్పారు, దీని గురించి ఒక క్లారిటీ మాకు ఇస్తారు. తప్పకుండా తల్లి. మనం లాస్ట్ టైం మనం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, ముగ్గురు యొక్క జన్మకుండలి మనం బోర్డు మీద వేసి వాళ్ళని ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని మనం చూసినప్పుడు మనకి శాస్త్రం చెప్పిన దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే కూటమి యొక్క విజయం నల్లేరు మీద నడక అని చెప్పా. అంటే చాలా ఈజీ విన్, ఈజీ విక్టరీ వస్తుందని చెప్పా. ఓకే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో గురు చండాల యోగం, గురు రాహుల కలయిక, గురు చండాల యోగం అంటే దీన్ని బంధన యోగం అంటాము. కాకపోతే బంధన యోగం అంటే జైలనే కాదు, ఓకే, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాము. ఓకే, ఆ ప్రాబ్లము గోచార ఫలాలను బట్టి నిర్ణయించాలి అని చెప్పా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనం ఏదైతే జన్మ కుండలి మనం మాట్లాడుకున్నామో ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది 21/12/1972, ఓకే, ఆరుద్ర నక్షత్రం. ఈయన యొక్క జన్మ జాతకంలో కుజుడు స్వక్షేత్రం, గురుడు సక్షేత్రం, అంటే ఉచ్చక్షేత్రం కాదు ఏవి కూడా, ఏ గ్రహాలు కూడా రెండు స్వక్షేత్రం సొంత ఇంట్లో ఉన్నాయి. రవి గురుల కలయిక ఒక విధమైన యోగ కారకం అని చెప్పుకోవచ్చు. బుధ మంగళయోగం, శుక్రమంగళయోగం ఉంది, ఓకే, మంచి యోగ కారకాలు ఉన్నాయి. న్యూమరాలజీ ప్రకారం ఈయన యొక్క బర్త్ నెంబర్ 3 అండ్ డెస్టినీ నెంబర్ 7. 3 and 7 కూడా ఒక మంచి కోడ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈయన యొక్క జన్మ జాతకంలో ధనస్సులో గురు రాహుల యొక్క కలయిక, దీని బంధన యోగము, గురు చండాల యోగము అంటాం. అంటే బంధన యోగం అంటే ఆయన యొక్క జన్మ జాతకంలోనే గురు రాహు యొక్క కలయిక ఉంది, బంధన యోగం ఉంది. కానీ ఎప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం గోచార బలాలను బట్టి విశ్లేషణ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు గోచార బలాలను మనం ఎందుకు విశ్లేషణ చేయాలి అంటే ఇంపార్టెంట్గా, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి జాతకం ఎవరైనా చూస్తే చాలా అద్భుతమైన యోగ కారకాలు అంటారు. మరి రేవంత్ రెడ్డి గారి జాతకం చూస్తే నార్మల్ జాతకం, పెద్ద యోగ కారకాలు ఏం లేవంటారు. నేనేం చెప్పాను, గోచారంలో గోచార బలంతో కేసీఆర్ గారి సింహం జాతకం వీక్ అయిపోయింది, గోచార బలంతో రేవంత్ రెడ్డి అనే జాతకం, సింహం యొక్క జాతకం పెరిగింది. రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 మార్కులు ఇస్తున్నాను, కేసీఆర్ అనే సింహానికి 40 మార్కులు మాత్రమే ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళ యొక్క సీటింగ్ రేషియో కూడా అదే విధంగా రావడం జరిగింది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వీళ్ళ యొక్క కూటమికి, జగన్మోహన్ రెడ్డి గారికి చూసినప్పుడు కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారికి రవి ఉచ్చక్షేత్రంలో ఉండటం అంటే రాజు, పవన్ కళ్యాణ్ గారికి కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉండటం అంటే సేనాధిపతి. ఒక రాజ్యానికి, ఒక యుద్ధానికి కావాల్సింది రాజు అండ్ సేనాధిపతి కదా ఇంపార్టెంట్గా. దానికి తోడుగా గురుబలం పెరగాలి. ఓకే, వాళ్ళకి గురుబలం చాలా అద్భుతంగా ఉండటం ఆ జాతక యొక్క విశ్లేషణను బట్టి వాళ్ళకి చాలా ఈజీ నల్లేరు మీద నడక, వాళ్ళ యొక్క ఈజీ విక్టరీ చాలా ఈజీ అని చెప్పాం. కొంతమంది అడిగారు, గురుగారు ఎన్డీఏ వాళ్ళు ఆకతాయి గాడనివ్వండి, ఏదైనా అడగనివ్వండి, గురుగారు ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా, మరి పురంధేశ్వరి గారి యొక్క జాతకం మీరు చూడలేదు అని.
ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిన తర్వాత అది కూడా చూడటం జరిగింది. ఓకే, పురంధేశ్వరయ్య జాతకంలో వృషభంలో ఇప్పుడు గురు సంచారం జరుగుతుంది. ఆవిడ యొక్క జన్మ గురువుకి 180 డిగ్రీస్లో మంచి అద్భుతమైన యోగ కారకం ఉంది. కాబట్టి ఆ జాతకం వల్ల వీళ్ళకి వీక్నెస్ లేదు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ జాతకం కూడా బలమే అని చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఈ గురు చండాల యోగం, బంధన యోగం అనేది ఎప్పుడు ప్రాబ్లంగా ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక్కసారి మనం చూసుకుందాం. ఇప్పుడు మనకి 1వ తారీఖు వరకు గురువు మేషంలో సంచరించింది. ఇప్పుడు 1వ తారీఖు నుంచి గురువు వృషభంలో సంచరిస్తుంది. అంటే ఆయన యొక్క జన్మ శని మీద, వక్రించిన జన్మ శని మీద గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఇప్పుడు గురు చండాల యోగం, బంధన యోగం అనేది ఈయనకి ధనస్సులో ఏర్పడింది. మొన్నటి వరకు అంటే 1 ముందు వరకు కూడా 1, 2, 3, 4, 5 మేషానికి, ధనస్సు నుంచి మేషానికి 5 అంటే కోణము 5వ స్థానం కోణము 159 ఆస్పెక్ట్లో ఆయనకి గురువు యొక్క బలం ఉంది. 1వ తారీఖు వరకు, 1వ తారీఖు తర్వాత గురువు మేషం నుంచి వృషభంలోకి వెళ్ళింది. అంటే జన్మ గురువు నుంచి గోచార గురువు షష్ఠాష్టకమైంది. ఇది మంచిది కాదు. అంటే గురువు సుమారుగా 21 డిగ్రీలు అంటే సుమారుగా 9 నెలల పాటు, మే నుంచి 9 నెలల పాటు ఆయనకి ప్రాబ్లం ఉందని చెప్పచ్చు. అంటే ఆరోగ్యరీత్యా యాక్సిడెంట్ల రూపకంగా కానీ లేదా బంధన యోగం కానీ ఓకే ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. ఇది ఈ జాతకానికి నేను చెప్పే సూచన ఏంటంటే, ఇంపార్టెంట్గా గురువు యొక్క బలం అంటే దైవ బలం బాగా పెరగాలి. ఎంత దైవ బలం పెరిగితే ఆయనకి అంత ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. మేషంలో గురువు ఉన్నంత వరకు ఆయనకి కోణస్థితిలో గురువు యొక్క రక్షణ ఉంది. కానీ ఇప్పుడు వృషభంలోకి మారిన తర్వాత జన్మ గురువుకి గోచార గురువుకి షష్ఠాష్టకం ఏర్పడింది, ఇది మంచిది కాదు. మరీ చెప్తున్నాను, ఇది మంచిది కాదు. కాబట్టి 9 నెలల పాటు ఆయన యొక్క అద్భుతమైన గురు బలం, దైవ బలం పెంచుకోవాలి. పెంచుకోవడం ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ.